నకిలీ విత్తనాల కారణంగా ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎందుకు పనికి రాకుండా పోయిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేలు రకం విత్తనాలని చెప్పి నకిలీ విత్తనాలు అమ్మిన షాపులపై విత్తనాల కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో నకిలీ వరి విత్తనాలు వేసి మోసపోయామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట వేసి నెలలు గడుస్తున్నా పూత లేదు, పొట్టకు రాలేదని, దీంతో ఇన్ని నెలల శ్రమ వృధా అయిందని రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చి పంటలు వేస్తే నకిలీ విత్తనాలతో మోసపోయామని చెప్తున్నారు. నా పేరు గజ్జల శంకర్, కాటారం ఇప్పలగూడెం, జయశంకర్ జిల్లా భూపాలపల్లి. నేను వ్యాపార రైతు, కూలి చేసుకునే రైతుని. 4 ఎకరాల పొలం వరి నాటు పెట్టినాక ఫెర్టిలైజర్ షాప్ నుండి ధాన్యం సీడ్ తీసుకొస్తే అవి ఏం సీడ్ ఇచ్చిందో తెలియదు. 5-6 నెలలు అయినా కూడా పంట దిశకు రాలేదు, పొట్టలేదు, పూతలేదు. 4 ఎకరాలు మొత్తం బర్ల పాలైంది. నష్టపరిహారం కూడా ఎవరైనా ఫెర్టిలైజర్ షాప్ నుంచో కంపెనీ నుంచెల్లా మాకు నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాను. కలకలలాడుతున్నా ఏం లాభమని నకిలీ విత్తనాలతో పూతలేక వరి పంట నష్టపోయామని అన్నదాతలు దిగులు చెందుతున్నారు. ఏం చేయాలో దిక్కుతోచక పంటను పశువులకు వదిలిపెట్టామని కొందరు పంటను తొలగిస్తున్నారని చెప్తున్నారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని, పంట నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒక రైతు తన పొలము దాదాపు 5 నెలల కాలం పాటు తన పొలానికి 1,00,000 రూపాయల పెట్టుబడి పెట్టుకొని ఆ పొలాన్ని చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు పొట్ట రాలేదు. ఆ ప్రొడ్యూసర్ దగ్గర జయశ్రీరామ్ విత్తనాలు అడిగితే జయరామ్ అనే నకిలీ విత్తనాలు ఇవ్వడం వలన ఆ పొలం ఈరోజు పూర్తి స్థాయిలో నష్టపోయింది. ఆ పొలాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఆ పొలంలో కనీసం ఇప్పటివరకు పొట్ట రానటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఈరోజు రైతులు 6 కాలం కష్టపడి చేస్తున్నటువంటి పంట చేతికి రాకపోతే ఆ రైతు దాదాపు 5 లక్షల రూపాయల పెట్టుబడి వ్యయం పెట్టి నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు ట్రేడర్స్ పైన స్పందించి చర్యలు తీసుకొని నకిలీ విత్తనాలు అమ్మకుండా ఆ షాప్ లైసెన్స్ని రద్దు చేసి నష్టపోయిన రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతుకి నష్టపరిహారం అందించే విధంగా, ప్రభుత్వ సాయం అందే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి దానిపైన ప్రత్యేక చొరవ తీసుకొని ట్రేడర్స్లో దాదాపు 40-50 ఎకరాలకు పైగా రైతులు తీసుకొని పెట్టుకొని ఉన్నప్పటికీ కూడా చాలామంది రైతులు నష్టపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు దీనిపైన స్పందించి ప్రత్యేక చొరవ తీసుకొని ఇక ముందు భవిష్యత్తులో ఇలా జరగకుండా, ఇటువంటి నష్టాలు కలగకుండా కల్తీ విత్తనాలు అమ్మే షాపులపైన పర్యవేక్షణ కొనసాగించి కల్తీ విత్తనాలు అమ్మకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఈరోజు అప్పుల బాధ తీరక 6 కాలం కష్టపడిన రైతు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి వ్యవసాయ శాఖ అధికారులు పటిష్టమైనటువంటి పర్యవేక్షణ చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేసే విధంగా మార్గదర్శకాలు చేయాలి. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ ఉండాలి. వెంటనే ఎవరైతే రైతులు నష్టపోయారో ఆ రైతులకి ప్రభుత్వ సాయం, నష్టపరిహారం అందే విధంగా కృషి చేయాలి అని చెప్పి DYFI డిమాండ్ చేస్తూ ఉంది.